క్రియేటర్, ఈ ఒక్కటి చాలు మనకి విజయం సాధించడానికి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆడవాళ్ళు అంతరిక్షంలో వెళ్తున్నారు, భూమి అగాధంలో వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంకా ఆడవాళ్ళ మీద ఎంత భయంకరమైన అలసత్వం కనిపిస్తుందో సమాజంలో చూస్తూనే ఉన్నారు. కుల వివక్ష ఎలా అయితే ఉందో, ఈ మత వివక్ష ఎలా అయితే ఉందో, మరి ఈ ఆడవాళ్ళ మీద కూడా అదే జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. అది క్రైస్తవ కుటుంబాల్లో మరి ఎక్కువగా జరుగుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలకి వాళ్ళ స్టేటస్, మన స్టేటస్ కొరకు మనం చేస్తాం, కానీ ఆ అమ్మాయి విశ్వాస బైబిల్ చదువుతుందా, నిజమైనదా, కుటుంబాన్ని కట్టగలుగుతుందని మనం చూడలేకపోతున్నాం. చదువుకున్నాం, మంచి పొజిషన్ లో ఉన్నాం, కుటుంబాన్ని చీల్చేది సాతాను. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టం. దాన్ని చిలవల పరవల్గా చేస్తున్నాడు ఈ సాతాను. ఎక్కడి నుంచి చేస్తున్నాడు అంటే మన దగ్గర నుంచే చేస్తున్నాడు. 2019 నేను హైకోర్టు అడ్వకేట్ గా చేస్తున్నాను. 2010 నుంచి 19 వరకు 87% విడాకులు పెరిగినాయి. అంటే ఎంసీ కేసులు, డిబిసి కేసులు పెరిగినాయి. అందులో మోర్ దాన్ 85% క్రైస్తవ ఫ్యామిలీస్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. కట్నాలు తీసుకుంటున్నాం, కానుకలు తీసుకుంటున్నాం, మళ్ళీ దేవుని సేవ అంటున్నాం, పరిశుద్ధాత్మ అంటున్నాం, ఇవన్నీ దేవుని ధిక్కరించేవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఈ ఉమెన్స్ డేలో ఒకరోజు ఈరోజు మెడల్ ఇస్తారు, షాల్వా కప్తారు. రేపు నేను కూడా మరి ఉమెన్స్ డే చేస్తున్నాను. మీరందరూ దయచేసి టైం ఉంటే కనుక డెఫినెట్ గా రండి. మేడంని పిలిచాను. మరి వీళ్ళు ఎవరు వస్తారు నాకు తెలియదు. మా అందరినీ రమ్మని మరీ అడిగాను. ఆ బ్యానర్ రెడీ చేశాను. రేపు మార్నింగ్ సికింద్రాబాద్, మార్నింగ్ 10:00 సికింద్రాబాద్ వైఎన్సీలో ఏర్పాటు చేశాం. మెడల్ తీసుకుంటాం, షాల్వా కప్తాం. బాధ్యత పెరగాలి, భారం పెరగాలి మనకి. ప్రార్థన ఎంతైతే చేస్తున్నాం, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సమాజం కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సిస్టర్ అన్నారు కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరోనా రాదు, మన ఇంట్లోనే కరోనాలు ఉన్నాయి లేవా? బోర్డ్ కరోనాలు ఉన్నాయి, అది ఎలా తీసేయాలో ఆలోచించండి. సో ఎప్పుడైనా కనుక మనం మాట్లాడడానికి మైక్ ఇస్తే కనుక ఆడవాళ్ళు అసలు మైక్ వదిలిపెట్టలేం. మగవాళ్ళు ఒక చెవుతో వినేసి వదిలేస్తారంట, ఆడవాళ్ళు రెండు చెవులతో విని ఒక్కదానికే ఇస్తారంట, రెండు చెవులు తింటారంట, మీకు ఒక్కదానికే ఇస్తారంట. అందుకని ఆడవాళ్ళు వస్తే ఆరెంజియా రేడియో అనేవాళ్ళు. అది నిజమే, వాడవల్లే సువార్త ప్రకటించబడింది. అవునా? సంఘాలు కట్టబడింది. ఏ సంఘంలో అయినా కాంగ్రిగేషన్ చూడండి, ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. ఆడవాళ్ళు అంటే అందంగా ఉంటుంది. ఎందుకు అందంగా ఉంటారంటే, ఒకటే, మగవాళ్ళు అందంగా ఉంటారు, ఆడవాళ్ళు అందంగా ఉంటారు. దీనికి ఒక ఆన్సర్ చెప్పండి, నేను క్లోజ్ చేస్తాను. ఆడవాళ్ళు అందంగా ఉంటారు, కారణం ఏంటో చెప్తారు. మగవాళ్ళు మట్టిలో నుంచి తీశారు, అందుకని రప్పుకుంటారు వాళ్ళు. వాడు ఎముకలో నుంచి మనం తీయబడ్డాం కాబట్టి మనం అందంగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనకి ఇలాంటివి చాలా ఇస్తే కనుక అద్భుతంగా ఇస్తాం. మోదీస్ గారు ఇక్కడ కాదండి, పెద్ద హాల్ తీసుకోండి, మాకు హాల్ తీసుకొని ఇలాంటి మేడంకి సహాయం చేయండి, మేము అందరం వస్తాము, అప్పుడు గంటలు గంటలు మాట్లాడతాం. మేము మాట్లాడితే మాకు ఎదురే ఉండదు. సో మనమందరము దేవుని దృష్టిలో, దేవుడు మరి కుటుంబంలో ఉండడానికి ఆయనకి ఒక్కొక్క కుటుంబంలో ఒక తల్లి నుంచింది. మనకి తల్లి పాత్ర, స్త్రీ పాత్ర, భార్య పాత్ర చాలా పాత్రలు ఉన్నాయి. బైబిల్లో కూడా చాలా పాత్రలు ఉన్నాయి. ఎప్పుడైనా బైబిల్ తీస్తే హన్న ఒకే పేజ్, ఇదే చెప్తాం. మోషే వెనకాల ఒకే పేజ్ ఉంది, మోషే సక్సెస్ లీడర్ అయ్యాడు. హెరోదియా ఉంది, ఏమైపోయిందో పతనం. మన కుటుంబాలను మనం ఎలా డెవలప్ చేసుకుంటున్నాం, అదేవిధంగా సమాజంలో కూడా, పక్కన వాళ్ళు కూడా. తర్వాత మన సమాజంలో చాలా డిసిప్లిన్ లేదు. మన కుటుంబం చక్కగా ఉంటే సరిపోదు. మన సమాజం కూడా డిసిప్లిన్గా ఉంటేనే మనం క్షేమంగా ఉండగలుగుతాం. మన పిల్లాడు మంచిగా చదువుకుంటాడు, పక్కన వాడు చదవడు, చెడగొట్టేవాడు, వాళ్ళ కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి లీగల్ అడ్వైస్మెంట్ కానీ, లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నన్ను కలవండి. అదే కాదు, ఇంకేదన్నా ఉంటే కూడా నన్ను కలవండి. కుమార్త పరిచర్య ఎంత ముఖ్యమో సామాజిక సేవ కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనం ముందుకెళ్దాము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.